ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆర్టీవీ పోస్ట్ పోల్ స్టడీని ఇంతకు ముందే వివరించాను. ఇప్పుడు లోక్సభ సీట్లపై మా పోస్ట్ పోల్ సర్వే ఏం చెప్తుందో చూద్దాం. ప్రీ పోల్ సమయంలో ఉన్న పరిస్థితులు పోస్ట్ పోల్ టైంకి మారిపోయాయి. అందుకే ఏపీలోని కొన్ని ఎంపీ సీట్లలోనూ ఫలితం రివర్స్ కాబోతుందని మా పోస్ట్ పోల్ సర్వేలో తేలింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు మీకోసం వివరించే ప్రయత్నం చేస్తాను. ఏపీ లోక్సభ స్థానాలపై ఆర్టీవీ పోస్ట్ పోల్ స్టడీ చూసే ముందు ఒక్కసారి పోల్ ఆఫ్ పోల్స్ చూద్దాం. పోల్ ఆఫ్ పోల్స్లో టీడీపీ కూటమి 21 స్థానాల్లో గెలుస్తుందని తేలింది. అధికార వైసీపీ కేవలం 4 స్థానాలకు పరిమితం అవుతుందని తేలింది. పలు జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ సగటు మీ ముందుంది. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది వైసీపీ 4 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ సంస్థలు భావిస్తున్నాయి. టీడీపీ కూటమి 21 స్థానాల్లో విజయ కేతనం ఎగరవేయబోతుందని ఎగ్జిట్ పోల్స్ భావిస్తున్నాయి. అయితే ఒకసారి ఆర్టీవీ ప్రీ పోల్ స్టడీ విషయానికి వస్తే, ఆర్టీవీ ప్రీ పోల్ స్టడీ ఏపీలోని 25 ఎంపీ సీట్లలో టీడీపీకి 13, జనసేనకి 2, బీజేపీకి 4 సీట్లు వస్తాయని తేల్చింది. ఓవరాల్గా కూటమి 19 స్థానాల్లో గెలుస్తుందని ఆర్టీవీ ప్రీ పోల్ స్టడీలో తెలిసింది. వైసీపీ 6 స్థానాల్లో గెలుస్తుందని ఎన్నిక ముందు ఆర్టీవీ చేసిన స్టడీలో మేము చెప్పాం. అయితే ఇప్పుడు ఎన్నిక సమయంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, బలాబలాలు ఏమైనా తారుమారయ్యాయన్న విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా విజయనగరం వెళ్దాం. అక్కడ వైసీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్ గెలుస్తారని ప్రీ పోల్ సర్వేలో స్పష్టమైంది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారినట్టు కనిపిస్తుంది. అక్కడ టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడికి ఆధిక్యత కనిపిస్తుంది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పూర్తి స్థాయిలో అప్పలనాయుడికి మద్దతు ఇవ్వటం ఆయనకు బాగా కలిసొచ్చే అంశంగా మారింది. పార్లమెంటు పరిధిలోని అన్ని మండలాల నేతలతో అప్పలనాయుడు టచ్లో ఉంటూ దూసుకుపోయినట్టు కనిపిస్తుంది. వైసీపీ వ్యతిరేకత, టీడీపీకి ఉన్న వేవ్ సైతం విజయనగరం పార్లమెంట్ పరిధిలో ప్రభావం చూపించిందని మా సర్వేలో తేలింది. కాబట్టి అక్కడ టీడీపీ అభ్యర్థి అప్పలనాయుడు ఎంపీగా గెలవబోతున్నారని స్పష్టమవుతుంది. ఇప్పుడు అనంతపురం ఎంపీ సెగ్మెంట్ చూద్దాం. పోలింగ్కి కొద్ది రోజుల ముందు వరకు టీడీపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణకే పరిస్థితి అనుకూలంగా కనిపించింది. కానీ ఎన్నికల సమయానికి ట్రెండ్ మారినట్టు కనిపిస్తోంది. వైసీపీ ఎంపీ అభ్యర్థి మంత్రి శంకర్ నారాయణకు పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ క్యాండిడేట్ ఎలక్షనీరింగ్లో వెనకబడటం అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. పైగా ఆయన అనంతపురం నియోజకవర్గానికి కొత్త వ్యక్తి. గ్రౌండ్ లెవెల్లో సమన్వయం చేసుకోవడంలో లక్ష్మీనారాయణ వెనకబడినట్టు మా సర్వేలో తేలింది. శంకర్ నారాయణకు ఆయన సామాజిక వర్గమైన కురబ ఓట్లు సాలిడ్గా పడినట్టు తెలుస్తోంది. ఈ ప్రభావంతో అనంతపురం ఎంపీ సీటులో వైసీపీ గెలిచే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు తిరుపతి పార్లమెంటులో మారిన పరిణామాలను ఒకసారి చూద్దాం. ప్రీ పోల్ సర్వేలో వైసీపీ సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి గెలిచే అవకాశం కనిపించింది. కానీ పోస్ట్ పోల్ సమయానికి ట్రెండ్ మారింది. కూటమికి ఉన్న వేవ్ తిరుపతి బీజేపీ అభ్యర్థి వరప్రసాద్కి కలిసి వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తుంది. తిరుపతి జిల్లాలోని అత్యధిక అసెంబ్లీ సీట్లలో టీడీపీకి ఉన్న సానుకూలత ఎంపీ సీటు పైన ప్రభావం చూపిస్తోంది. అదే వరప్రసాద్కు కలిసి వచ్చే అంశం. సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి రాజకీయంగా పెద్ద ప్రభావం చూపకపోవటం ఆయనకు ప్రతికూలంగా మారింది. ఆయనకన్నా కూటమి అభ్యర్థిని గెలిపిస్తే బాగుంటుందనే అభిప్రాయం జనంలో పోలింగ్ రోజున స్పష్టంగా కనిపించింది. ఈ పరిణామాలతో పోస్ట్ పోల్ స్టడీలో బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పోస్ట్ పోల్ స్టడీ తర్వాత ఆంధ్రప్రదేశ్లోని 25 పార్లమెంటు స్థానాల్లో ఫైనల్గా ఎవరు గెలవబోతున్నారో మీకు చూపించబోతున్నాను. ముందుగా ఉత్తరాంధ్ర నుంచి మనం మొదలు పెడదాం. ఉత్తరాంధ్రలో 5 నియోజకవర్గాల్లో వైసీపీ 1 నియోజకవర్గంలోనూ, తెలుగుదేశం 3 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ 1 నియోజకవర్గంలో విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నాయి. అనకాపల్లి నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ గెలవబోతున్నారు. విశాఖ నుంచి శ్రీభరత్ తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. విజయనగరంలో కలిశెట్టి అప్పలనాయుడు తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారు. అరకులో తనూజారాణి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇక కోస్తాంధ్ర పరిస్థితి ఒకసారి చూద్దాం. కోస్తాంధ్రలో 12 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో టీడీపీ 7 స్థానాల్లో, జనసేన 2 స్థానాల్లో, బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించబోతున్నాయి. వైసీపీ 1 స్థానానికే కోస్తాంధ్రలో పరిమితం కాబోతుంది. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. బాపట్లలో తెన్నేటి కృష్ణప్రసాద్ తెలుగుదేశం జెండాను ఎగరవేయబోతున్నారు. నరసరావుపేటలో లావు కృష్ణదేవరాయలు తెలుగుదేశం జెండాను ఎగరవేయబోతున్నారు. గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం తరఫున గెలవబోతున్నారు. విజయవాడలో
కేసినేని చిన్ని తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇతర కోస్తాంధ్ర నియోజకవర్గాల విషయానికి వస్తే మచిలీపట్నంలో జనసేనకు బాలసోరి విజయాన్ని అందజేయబోతున్నారు. ఏలూరులో కారుమూరి సునీల్ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. నరసాపురంలో శ్రీనివాస్ వర్మ భారతీయ జనతా పార్టీ తరఫున గెలవబోతున్నారు. రాజమండ్రిలో బీజేపీ తరఫున పురంధేశ్వరి విజయాన్ని సాధించబోతున్నారు. అమలాపురంలో గంటి హరీష్ తెలుగుదేశానికి విజయాన్ని ఇవ్వబోతున్నారు. కాకినాడలో ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఒకసారి కోస్తాంధ్ర నుంచి రాయలసీమ వైపుకు వెళ్దాం. రాయలసీమలో 8 లోక్సభ స్థానాలు ఉన్నాయి. నంద్యాల లోక్సభ స్థానం పోచా బ్రహ్మానందరెడ్డి వైసీపీ తరఫున గెలుచుకోబోతున్నారు. కర్నూలు లోక్సభ స్థానం నాగరాజు తెలుగుదేశానికి అందజేయబోతున్నారు. అనంతపురంలో శంకర నారాయణ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. హిందూపురంలో బీకే పార్థసారథి తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. కడపలో వైఎస్ అవినాష్ రెడ్డి విజయాన్ని సాధించబోతున్నారు. తిరుపతిలో వరప్రసాద్ బీజేపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. రాజంపేటలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. చిత్తూరులో దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. మొత్తం రాయలసీమలో ఉన్న 8 స్థానాల్లో టీడీపీ 3 స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 2 స్థానాల్లో, వైసీపీ 3 స్థానాల్లో విజయం సాధించబోతున్నాయి. ఆశ్చర్యకరంగా కడప నియోజకవర్గంలో షర్మిల 2 స్థానంలో నిలవబోతున్నారు. తెలుగుదేశం పార్టీ కడపలో 3 స్థానానికి వెళ్ళవలసిన పరిస్థితి కూడా మన పోస్ట్ పోల్ సర్వేలో కనిపిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 లోక్సభ స్థానాల్లో ఎవరు విజేతలో ఒకసారి చూద్దాం. 25 లోక్సభ స్థానాల్లో 5 స్థానాల్లో వైసీపీ విజయ కేతనాన్ని ఎగరవేయబోతుంది. తెలుగుదేశం 13 స్థానాల్లో విజయం సాధించబోతుంది. భారతీయ జనతా పార్టీ 5 స్థానాల్లో విజయం సాధించబోతుంది. జనసేన పక్షం 2 స్థానాల్లో విజయం సాధించబోతుంది. ఇది ఓవరాల్ పార్లమెంట్ పిక్చర్. పోస్ట్ పోల్ స్టడీలో వచ్చిన నెంబర్స్ ప్రకారం వైసీపీ 5 స్థానాల్లోనూ, తెలుగుదేశం 13 స్థానాల్లోనూ, బీజేపీ 5 స్థానాల్లోనూ, జనసేన 2 స్థానాల్లోనూ విజయం సాధిస్తున్నాయి. ఏపీ లోక్సభ ఎన్నికల్లో పోలింగ్కి ముందు ఆర్టీవీ స్టడీలో ఏం చెప్పామో, పోస్ట్ పోల్ స్టడీలో ఎన్ని స్థానాల్లో గెలుపు తారుమారైందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మా ప్రీ పోల్ స్టడీలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల సీట్లు, పోస్ట్ పోల్ స్టడీలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల సీట్లలో పెద్ద వ్యత్యాసం లేదు. తెలుగుదేశం 13 స్థానాల్లో గెలుస్తుందని ప్రీ పోల్ స్టడీలో చెప్పాం. పోస్ట్ పోల్లో కూడా ఓవరాల్గా సంఖ్య 13గానే కనిపిస్తుంది. జనసేన కూడా 2 సంఖ్య 2గానే కనిపిస్తుంది. కానీ వైసీపీ మాత్రం 6 స్థానాల్లో గెలుస్తున్న వైసీపీ బలం 5 స్థానాలకి పడిపోవటం మనకు కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ బలం 4 స్థానాల నుంచి 5 స్థానాలకి పెరగటం కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి కూటమి బలం ప్రీ పోల్లో ఉన్న 19 స్థానాల నుంచి 20 స్థానాలకి పెరగటం మనకు కనిపిస్తుంది. కూటమి ఆధిపత్యం చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ మీద మనకు కనిపిస్తుంది. పార్లమెంటు స్థానాల విషయంలో కూడా మీరు మీ తీర్పు ఇప్పటికే చెప్పేశారు. మీ నిర్ణయం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. మా ప్రీ పోల్, పోస్ట్ పోల్ స్టడీ ఇప్పటికే మీ ముందుకు పూర్తి స్థాయిలో తీసుకొచ్చాం. ఇక రేపు ఎవరి తలరాత ఎలా ఉండబోతుంది, ఎవరు పవర్లోకి వచ్చి సీఎం పీఠాన్ని అధిష్ఠిస్తారు, ఎవరు ప్రతిపక్షానికే పరిమితమవుతారన్నది మరి కొద్ది గంటల్లోనే తేలిపోనుంది. ఫైనల్ ఫలితాలపై మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఆర్టీవీ మీకు నాన్ స్టాప్గా అందిస్తుంది. అందరికంటే వేగంగా, అందరికంటే ఖచ్చితంగా రిజల్ట్స్ అందించడానికి మా టీం మొత్తం సిద్ధంగా ఉంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కోసం ప్రజలే ఇచ్చే తీర్పు. మీ తీర్పు ఏంటో మీ మనిషిగా నేను రేపు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఫైనల్ లెక్కలతో మళ్ళీ వస్తాను. రేపు రాబోయే తీర్పు కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. సెలవు.